రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. తాను మృతులకును సజీవులకును ప్రభువయుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. చేరువచ్చిన సంఘానికి, మీ మధ్యకు తోడుకొని వచ్చిన దేవదేవునికి ముందుగా నా హృదయపూర్వకపు కృతజ్ఞతలు. మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన దైవ సేవకునికి ముందుగా సంఘం అంతటికి, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆరాధనలో మనము మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు మన జీవితాలలో జరిగించిన గొప్ప కార్యము, అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము హృదయకాలం మనము గ్రహింపు కలిగి మన ప్రాణప్రియుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుని నిండు హృదయముతో, కృతజ్ఞత వందనముతో ఆరాధించబదులమై ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12వ వచనము నుండి కొన్ని మాటలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుతాం. నీ సహోదరులలో హెబ్రియుడే గాని హెబ్రియురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినడల 7వ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలను. అయితే వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వాణ్ణి కీయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. 18వ వచనం. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఎలైనగా వాడు 6 సంవత్సరము నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన 2 జీతముల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. ఇది దాస్యము నుండి విడుదలను గురించి చెప్పబడుతున్న వాక్యము. నీ సహోదరుడు హెబ్రియుడే గాని హెబ్రియురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరం వారిని విడిపించి నీ దగ్గర నుండి పంపివేయాలి అని చెప్పబడతాం. 12వ వచనం. ఆత్మీయంగా చూసినట్లయితే పాపము చేసిన వాడు, మరి వాక్యం చెప్తా ఉంది పాపము చేసిన వాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదువుకుంటాం అందరం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను నేను. మనిషి నాలుగు విధాలుగా పాపమునకు దాసుడై ఉన్నట్లుగా మరి వాక్యం మనకు చెప్తా ఉంది. ఓడిపోయిన వాడు జయించిన వానికి దాసుడు. చూడండి, ఆదికాండంలో ఆదామోవలు అపవాది చేతిలో మోసగించబడి ఓడిపోయినారు. కనుక ఆదాము వలనైతే సంతతి యావత్తు కూడా పాపమునకును అనగా అపవాదికిని దాసులైనారు. రెండవదిగా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో అమ్మబడిన వాడు కొనబడిన వానికి దాసుడు. మానవుడు పాపమునకు అమ్మబడి ఉన్నాడు. అంటే మనము పాపమునకు దాసులుగా అమ్మబడి ఉన్నాం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. పాపమునకు మనము అమ్మబడి ఉన్నాము. అమ్మబడిన మనము పాపమునకు దాసులమై ఉన్నాం. 21వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20వ వచనం నుంచి అంతటా అహాబు ఏలియాను చూచి నా అదే రాజులు మొదటి గ్రంథం 21:20 నీ చేతిలో నేను చిక్కుబడి తినా అని పలకగా ఏలియా ఎట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అహాబు కీడుకు అమ్ముబడినాడు. తను తాను కీడుకు అమ్ముకున్నాడు. కాబట్టి ఆయన కీడుకు దాసుడైనట్లుగా ఇక్కడ చెప్తా ఉంది. నేను నీ మీదికి 21 అందుకు యెహోవా ఇలాగే సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయమును రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును, ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించదు గనుక నెబాతు కుమారుడైన యరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గురించి యెహోవా సెలవిచ్చినదేమను, యెజ్రెయేలు ప్రాకారమున కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయునని చెప్పాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేతను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడు. ఇలాగ మనం కూడా చూసినట్లయితే ఆత్మీయంగా ఎవరి చేతను మనము ప్రేరేపించబడి మరి కీడుకు అమ్మివేయబడిన వారముగా ఉంటా ఉన్నాం. ఇలాంటి వారి మీదికి, ఈ కీడుకు అమ్మివేయబడినటువంటి వారి మీదికి దేవుని ఉగ్రత మరి అపాయము. అల్పులైనా గనులైనా ఉన్నవారైనా లేనివారైనా అందరూ కూడా నిర్మూలము చేయబడతారని చెప్పబడతాం. ఇది పాపము అని చెప్పబడతాం. ఇక కీడునకు అమ్మివేయబడిన వాడు దాసుడు, పాపమునకు అమ్మివేయబడినవాడు పాపమునకు దాసుడు, కీడుకు అమ్మబడిన వాడు కీడునకు దాసుడై ఉన్నాడు. సామెతలు 22:7 చెప్తా ఉంది, అప్పు చేసి తీర్చలేనివాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. అప్పు చేసిన అవసరానికి మళ్ళీ మరల అప్పును మనము తీర్చాలి. తీర్చకపోతే మనము అప్పు ఇచ్చిన వారికి దాసులమవుతామని వాక్యం చెప్తా ఉంది. కీర్తన 49లో ఏం రాసినారు చదువుకుందాం. 40 కీర్తనకారుడు రాసిన 49వ కీర్తన. కీర్తనలు 49వ కీర్తన 7వ వచనము నుండి కొన్ని వచన భాగాలు చదువుతాం. అందరం చదువుకున్నాం. 7వ వచనం నుండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడును లేడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. చూడండి ఎంత చక్కగా మరి మన యొక్క పాప రుణము
మన ప్రాణ విమోచన రుణము గొప్పది. అది తీరక అట్లుండవలసిందే. దేవుని సన్నిధిలో ప్రాయచిత్తం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది ఏ వేదము లేదు, అందరూ పాపులే అని చెప్తా ఉంది. ప్రతి వాడు పాతాళమునకు పరుగు తీస్తూ ఉన్నాడని, ప్రతి వాడు ప్రేరేపించబడిన వాడై కీడు చేస్తూ అపాయములోనికి, అంధకారములోనికి, క్షయతలోనికి మరి వెళ్ళిపోతున్నట్లుగా వాక్యం చెప్తూ 14వ వచనం, పాతాళములో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును, ఉదయమున యథార్థవంతులు వారిని ఎలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించను అని మరి కోరా కుమారులు ఈ గీతాన్ని పాడుతూ ఉన్నారు. మనిషి అనగా మనము పాప రుణమును తీర్చలేని స్థితిలో ఉన్నాం. మనకు ప్రాయచిత్తము మరి దేవుని సన్నిధిలో చేయగలవారెవరు మరి లేని స్థితిలో ఆపత్కాలములో పాపపు భయము చేత మరి మనము జీవిస్తూ ఉన్నాం. పుట్టుకతో మరి యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం చెప్తా ఉంది, పుట్టుకతోనే దాసుడని చెప్తా ఉంది. 14వ వచనం, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, అనగా దాసులకు జన్మించిన వాడు దాసుడే, పాపం చేయ ప్రతి వాడు పాపమునకు దాసుడు. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసినడలా మీరు స్వతంత్రులవుతారు. మరి పాపంలో జీవిస్తున్న మనలని మరి పాతాళం యొక్క బలములోనికి, అపవాది యొక్క దాస్యము క్రిందికి చేరిపోయిన మనలని తీర్చలేని పాప రుణము చేత మరి పడి చెడిపోయిన, చచ్చిపోయిన అపరాధము చేత, పాపము చేత చచ్చిపోయిన మనలని మరి దేవుని సన్నిధిలో మన నిమిత్తం ప్రాయచిత్తం చేయడానికి దేవుడే తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపినాడు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు గురించి వాక్యం చెప్తూ ఉంది, అద్వితీయ కుమారుడు, దేవుని కుమారుడు, కృపా సత్య సంపూర్ణుడు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి మన పాప ప్రాయచిత్తం కొరకు, ఎన్నటికీ తీరని ఈ పాప రుణానికి క్రయధనం చెల్లించడానికి, దేవుని సన్నిధిలో ప్రాయచిత్తం చేయడానికి మన వలె మనిషిని పోలికలో దాసుని రూపమును ధరించి మన సమస్త పాపాన్ని ఆయన తన భుజం మీద వేసుకున్నాడు. ఆయన మరి తల మీద మోసుకున్నాడు. ఆయన తన శరీరముతో మన పాప భారాన్ని మోసి చనిపోయి కొట్టబడి నిందించబడి తృణీకరించబడి వ్యసనాక్రాంతునిగా చేయబడి చూడ నల్లని వాణిగా రూపము కోల్పోయి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచి మన ప్రాణ విమోచన క్రయధనముగా ప్రాణాన్ని ఇచ్చినాడు. ఆ రుణమును మనము తీర్చుకొనలేము. ఆ రుణము మరి తీరక అట్లుండవలసిందే అని వాక్యం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము విడిపించబడ్డా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు నందు విశ్వాసముంచి విడుదల పొందుట మరి స్వతంత్రుడుగా చేయబడుటే అని వాక్యం చెప్తా ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటాం. గలతీలకు రాసిన పత్రిక 171వ వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసినాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. కాలం సంపూర్ణమైనప్పుడు పాపభారములో, పాపపు దాస్యములో పడి చెడిపోయి అపరాధము చేత, పాపము చేత చచ్చిపోయి దేవునికి దూరమై
వాగ్దాన నిబంధనలు లేని భద్రత లేని పాతాళములోనికి వెళ్ళవలసిన మనలని క్రీస్తు యేసు ద్వారా స్వతంత్రులుగా చేసినాడు. దాస్యమనే కాడికిని విరగొట్టి మనకు మనలను స్వతంత్రులుగా చేసినాడు. ఇది దేవుని కృపే. అటు యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి విడుదల పొందిన మనము స్వతంత్రులుగా చేయబడినాం. మరలా దాస్యమనే కాడికిరికి మనము వెళ్ళనవసరము లేకుండా ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసినాడు, దాస్యము నుండి విడిపించినాడు. అయితే దాస్యము నుండి విడిపించిన వాడిని ఒట్టి చేతులతో పంపివేయలేదు. ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆశీర్వాదకరముగా మార్చినాడు. నీవు ఐగుప్తులో నుండి నీవు ఐగుప్తులో దాసుడవైనప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని నీవు జ్ఞాపకం చేసుకును. నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా ఇయ్యాలా అని చెప్తా. మందలో అంటే యేసు క్రీస్తు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయి ఉండగా పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి ఆయన మీద నిలిచి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పబడ్డాయి. దేవుడు గద రెక్కల మీద నిన్ను మరి మోస్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల, పావురము, గద్ద, ఈ మూడు ఒక మంద. ఈ మందలో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ముప్పై 32వ వచనాన్ని చదువుతాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును మనకు అప్పగించినాడు. మన పాపము కొరకు, మన దుర్నీతి కొరకు, మన పాపపు దాస్యము నుండి మనల్ని విడిపించడానికి, లోకమనే దాస్యము నుండి విడిపించడానికి, సాతాను బంధకము నుండి మనల్ని విడిపించడానికి తన ప్రియ కుమారుణ్ణే మన కొరకు అప్పగించినాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన పునరుత్థానుడై లేచినాడు. ఆ పునరుత్థానుడైన ప్రభు ద్వారా మనకు స్వాతంత్రము, విడుదల, ఆశీర్వాదము, ఆనందము, సమాధానము, దైవ దర్శనము, దేవుని ఎదుట నిలిచే గొప్ప భాగ్యము మనకు లభించింది. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ ప్రియుని ద్వారా, ఆ విమోచకుని ద్వారా మనము పొందిన పరలోక ఐశ్వర్యము ఎన్నటికీ తీర్చలేక అట్లుండవలసిన రుణమది. చూడండి, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము, 9వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, తన కుమారుని యొక్క సహవాసములోనికి తీసుకొని వచ్చినాడు. దొంగల చేతిలో చిక్కి కొర ప్రాణముతో మరి దోచుకొనబడి అక్కడ పడి ఉన్నటువంటి వాని దగ్గరికి సమరయుడు వెళ్ళి, ఎట్లయితే గాయముల మీద నూనె పోసి మరి భుజం మీద వేసుకొని ఉటకొల్లవాని ఇంటికి తెచ్చి పరామర్శించి సహవాసం ఇస్తూ ఉన్నాడు. అలాగూ మన ప్రభు తన కుమారుని యొక్క సహవాసమును మనకిచ్చినాడు. ఆయన సహవాసానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. విడుదల పొందిన మనము, స్వతంత్రులైన మనము, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి చేర్చబడిన మనము, మరి ఎక్కడికి వస్తున్నాము అంటే, ఎక్కడికి పిలువబడుతున్నాము అంటే, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసములోనికి మనము పిలువబడతా ఉన్నాం. ఆయన సహవాసములో ఎల్లప్పుడూ మరి కాలము గడిపే వారముగా మనము ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంత 3వ అధ్యాయము 18వ వచనం, క్షమించండి, 3:18, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములే ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆయన సహవాసంలో మనము ఎల్లప్పుడూ
కాలము గడిపిన ఎడల ఆయన రూపములోనికి మనము మార్చబడతాము. మహిమ నుండి అధిక మహిమలోనికి, దాస్యము నుండి మనము స్వతంత్రులుగా చేయబడినాం. కళ్ళము నుండి ధాన్యము అంటే ఆహారము మనకు అనుగ్రహింపబడతాం. దివారాత్రము ఆయన సన్నిధిలో నిలిచిన వారికి దేవుని వాక్యము ధ్యానించి చదివి మరి చక్కగా ఎదిగి మంచి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కళ్ళములోనికి అంటే నూనె కానీ ద్రాక్షారసం కానీ పరిశుద్ధాత్మకు గుర్తుగా దేవుడు మనల్ని ప్రేమించి మన హృదయంలోనికి పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఆదరణగా నెమ్మదివ్వడానికి పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. స్వతంత్రులుగా చేయబడిన మనము మరి విడుదల పొందినటువంటి మనము ఆయన కుమారుని యొక్క సహవాసంలోనికి చేర్చబడిన ఆ కుమారుని యొక్క సహవాసంలో చేర్చబడిన మనము మహిమ నుండి అధిక మహిమలోనికి ఆయన రూపములోనికి మార్చబడుటకు దేవుడు మనల్ని కోరుతున్నాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా మనకు కాపుదలగా దైవ మార్గములో మనము నడుచుకున్నట్లు మరలా అపవాదము అపరాధము చేతను పాపము చేతను దుష్టత్వము చేతను దుర్నీతి చేతను మనము చనిపోకుండా నెమ్మది శాంతి సమాధానము కలిగి జీవించినట్లు పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించినాడు. పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఇచ్చినాడు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ఆనందం, ఇంత గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగినాయి. ఇట్టి దేవుణ్ణి మనము మన పాప రుణము తీర్చబడక అట్లుండవలసినదే. అట్టి దేవుణ్ణి దేవుని సన్నిధికి వెళ్ళి మన కొరకు ప్రాయచిత్తం జరిగించిన మన పరలోకపు ప్రభువును మనము నిత్యము ఆరాధించబద్దులమై ఉన్నాం. కీర్తనలతోనూ పాటలతోనూ మరి మాటలతోనూ మనం ప్రభువును ఆరాధించవలసిన వారు. నిత్య దాస్యము నుండి ఆయన మనల్ని విడిపించినాడు. ద్వితీయోపదేశ కాండం 15 మనం చదువుతా వచ్చింది. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించున్నాను గనుక నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు చెప్పినట్లా అతనికి చేయవలసిన పద్ధతులు అక్కడ చెప్పబడతా. నీ యొద్ద నుండి వానికి మేలు కలిగినందున స్వతంత్రులము మన యజమానుడు మన ప్రియ ప్రభువే, మనము ఆయన దాసులము. ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మన పాపముల నుండి మన అపరాధము నుండి మన దాస్యము నుండి విడిపించి మనలను ఏం చేసినాడు? ఆయన స్వతంత్రులుగా చేసినాడు. మన యజమానుడు మన ప్రభు. మన ప్రభు వలన మనకు ఎంతో కృప కనికరము మేలు ప్రాప్తించినాయి. పాపులైన మనలను పరిశుద్ధులుగా చేసినాడు. నరక పాత్రులమైన మనలను పరలోక రాజ్య వారసులుగా చేసినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక తెలిసిన వాక్య భాగాలే, 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. 1వ వచనం నుండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించింది. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటు. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనుషు యొక్క కోరికలను నెరవేర్చుకునొచ్చు. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత రక్షించను. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తం క్రీస్తు యేసు నందు మనల్ని ఆయనతో కూడా లేపి
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకములో ఆయనతో కూర్చుండే గొప్ప భాగ్యము మనకు కలిగింది. దైవోగ్రతకు పాత్రులమై పాప దాస్యము చేత పాపములో మరి పడిపోయి చెడిపోయి మరి పాతాళములోకి వెళ్ళవలసిన మనలని మరి ప్రభు కరుణాసంపన్నుడైన దేవుడు తన కుమారుని ద్వారా చచ్చిన మనలని బ్రతికిస్తూ ఉన్నాడు. ఎలాగు బ్రతికిస్తూ ఉన్నాడు? ప్రేమ చేత, కృప చేత, క్రీస్తు యేసు రక్తము చేత. ఆ రక్తమును గురించి పేతురు రాస్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునగాక. మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడవారని నేను స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మనము ఆయన పరిశుద్ధుడు 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 నీతిమంతుడు విమోచకుడు విడుదలనిచ్చినవాడు మన ప్రభు మన యజమానుడు అని మనల్ని ప్రేమించినవాడు అని మనలను స్వతంత్రులుగా చేసినవాడు అని తన ప్రియ కుమారుని యొక్క సహవాసమునకు నన్ను మనల్ని పిలిచిన దేవుడు అని తన యొక్క రూపములోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి రూపాంతరము చేయుచున్న దేవుడు అని నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తము చేత ప్రేమ చేత కరుణాసంపన్నుడైన దేవుడు మనల్ని విడిపించినాడని గుర్తెరిగిన వారమై అటు ప్రభువు ఎదుట సాగిలపడి మన హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను మన ప్రియ ప్రభువుకు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. శరీర సంబంధులైన మనలని దురాశ చేత దుర్నీతి చేత భ్రష్టులమైపోయిన మనలని మరి నలగొట్టబడవలసి ఉండగా మన ప్రభు మన కొరకు మన సమస్త దుర్నీతి కొరకు దుష్టత్వం కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన శరీరము గాయపరచబడింది, ఆయన శరీరము నలగొట్టబడింది. ఆయన కొట్టబడుట ద్వారా ఆయన విరవబడుట ద్వారా మనము మరి అత్యధికముగా హెచ్చింపబడుతూ వచ్చినాం. మనము విడుదలను పొందుతూ వచ్చినాం. ఇట్టి విడుదలను పొందిన మనము ప్రభు యొక్క పాద సన్నిధికి చేరి ప్రభువును మనము ఆరాధిద్దాం. ఆరాధనలోనికి వెళ్ళక మునుపు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపమునకు దుష్టత్వానికి లోకానికి బానిసలమైన మనలని తన అద్వితీయ కుమారుడు పరిశుద్ధుడు దయాళుడు నీతిమంతుడు యథార్థవంతుడు అయినటువంటి ప్రభువును మన కొరకు పంపించినాడు. పాపమునకు పాతాళానికి దైవోగ్రతకు మరి పాత్రులమై అపరాధము చేత పాపము చేతిన చచ్చిన మనలని స్వతంత్రులుగా చేసినాడు. తన కుమారుని మన కొరకు కొట్టినాడు. నలగొట్టడానికి విరగొట్టడానికి ఇష్టపడినాడు, విరగొట్టించినాడు, శిలవకు అప్పగించినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, పునరుత్థానుడై 3వ దినాన లేచినాడు. ఆ ప్రభు ద్వారా మనము స్వతంత్రులమైన విడుదల పొందినాం. మరి తన కుమారుని సహవాసంలోనికి వచ్చినాం. అక్కడ వాక్యము ద్వారా మనము బలపరచబడుతూ ఉన్నాం. మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మను మనకు ఆదరణకరంగా ఇచ్చినాడు. నిత్య దాస్యము నుండి మనల్ని స్వతంత్రులుగా చేసి నిత్య స్వాస్థ్యమునకు మనల్ని పాత్రులుగా చేసినాడు. ఇంత గొప్ప కృపను దయను కరుణాసంపన్నుడైన ప్రభువు కేవలం కృప ద్వారా ఆయన ప్రేమ ద్వారా మన సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును సమస్తమైన వేషధారణను అసూయను సమస్త దూషణను తన కుమారుని రక్తము ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన మనకు ప్రాప్తించిన రక్షణను రక్షణ పాత్రను చేతబట్టుకొని దాసులము కాక స్వతంత్రులమైన మనము
మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువును హృదయపూర్వకంగా పాటలతోనూ గీతములతోనూ కీర్తనలతోనూ మరి హృదయార్పణలతోనూ మనము ఆరాధించదముగాక. మన పాపరుణము తీర్చక అట్లుండవలసిందే. అంత గొప్ప క్రయదనాన్ని మన కొరకు చెల్లించిన ప్రభువును మనం ఆరాధిద్దాం. ఆరాధన దగ్గర